ಸ್ವಸ್ತನಃ ಪೂಷಾ ವಿಶ್ವವೇದಾಃ ಸ್ವಸ್ತನಸ್ತಾರ್ಕ್ಷರಿಷ್ಟನೇಮಿ ಸ್ವಸ್ತನಾಂ ಬೃಹದ್ದದಾತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ. ನಿನ್ನಟ ವರೆಕು ಎತ್ರಹಿ ದ್ವೈತಮಿವ ಭವತಿ ಅಂತ ಚೆಪ್ಪುಕುಂಟೂ, ಎಕ್ಕಡೈತೇ ಏ ಸ್ವರೂಪಮೇನ ತಾನು ಎಂದು, ಎಕ್ಕಡೈತೇ ರೆಂಡವದಿ ಅಂತೇ ಮೆಲುಕುವ ಗಾನಿ ಜಾಗ್ರತ ಗಾನಿ ರೆಂಡವದಿಗಾ ಎಕ್ಕಡೈತೇ ಕಲ್ಪಿಸ್ತುಂದೋ, ರೆಂಡವದಿಗಾ ಎಕ್ಕಡೈತೇ ತೋಚುತುಂದೋ ಅಕ್ಕಡ ಆ ರೆಂಡವ ದಾನಿ ಇತರ ಪಶ್ಯತಿ, ರೆಂಡವದಿ ಚೂಸ್ತಾಡು ತಿಳಿಸುಕುಂಟಾಡು. ಎಕ್ಕಡೈತೇ ದ್ವೈತಮು ತೋಚದೋ ಮೆಲುಕುವ ಗಾನಿ ಸ್ವಪ್ನಮು ಗಾನಿ ಎಕ್ಕಡೈತೇ ತೋಚದೋ ಅಕ್ಕಡ ಎತ್ರವಾ ಅಸ್ಯ ಸರ್ವಂ ಆತ್ಮೈವಭೂತ್. ಎಕ್ಕಡೈತೇ ರೆಂಡವದಿ ತೋಚನಿ ಕೇವಲಮು ಆತ್ಮನೇ ತಾನುಗಾ ತಿಳಿಸುಕುಂಟಾರೋ ಅಲಾಂಟಪ್ಪುಡು ತತ್ ಕೇನಕಂ ಪಶ್ಯೇತ್, ದೇನಿಯಂದು ದೇನಿತೋ ಚೂಸ್ತಾಡು, ರೆಂಡವದಿ ತೋಚಿನಪ್ಪುಡು ತನ ಎಂದು ರೆಂಡವದಿ ತೋಚಿನಪ್ಪುಡು ಇದು ಮೆಲುಕುವ ಇದು ಸ್ವಪ್ನಮು ಮೆಲುಕುವಲ್ಲೋ ಸ್ವಪ್ನಮುಲ್ಲೋ ಅನಿ ಇಲ್ಲ ಚೂಸ್ತೂ ಅನೇಕಂಗಾ ನಾನಾತ್ಮಕಂಗಾ ಚೂಸ್ತೂ ಉಂಟಾಮ. ఎక్కడైతే రెండవది తోచదో అక్కడ తోచిన సమకాలంలో అక్కడ ఏముందని ఆ వస్తువుతో ఇంకొక దానిని చూస్తాము. రెండవది లేనప్పుడు దేనితో దేన్ని చూస్తాము, దేనితో దేన్ని తెలుసుకుంటాము అని నిన్నటి వరకు అయింది. అంతే కదా, నిన్నటి వరకు అయింది. ఇప్పుడు ఇత్యాది శృతిభ్యో అస్య అర్థస్య సిద్ధి, ఈ రకంగా శృతులు చేత ఈ అర్థాన్ని సిద్ధిస్తుంది అని నిన్నటి వరకు చెప్పాడు. అయితే ఈ మాండూక్య ఉపనిషత్తులో నాలుగు ప్రకరణాలు ఉన్నాయి. నాలుగు ప్రకరణాలు ఏమేమి చెబుతున్నాయనేది కొంచెం ఇంట్రడక్షన్లో శంకరాచార్య వారు చూపించారు. ఏమిటంటే తత్ర తావదు ఓంకార నిర్ణయాయ ప్రథమం ప్రకరణం ఆగమ ప్రధానం. తత్ర ఇక్కడ ఈ ప్రకరణంలో తావత్ ఓంకార నిర్ణయాయ, ఓంకారము నిర్ణయం కొరకు మొదటి ప్రకరణం ఇక్కడ ప్రారంభమై ఉన్నది. ప్రకరణం ఆగమ ప్రధానం. ఇక్కడ మొదటి ప్రకరణం ఏదైతే ఉందో, నాలుగు ప్రకరణాలు ఉన్నాయండి. ఒకటి ఆగమ ప్రకరణం, రెండు వైదత్య ప్రకరణం, మూడు అద్వైత ప్రకరణం, నాలుగు అలాత శాంతి ప్రకరణం. ఇలాంటి నాలుగు ప్రకరణాలలో మొదటి ప్రకరణం ఆగమ ప్రకరణం. ఇక్కడ ఈ మంత్రాలు 12 మంత్రాలు ఏవైతే ఉన్నాయో అలాంటి 12 మంత్రాలకి భాష్యము, 12 మంత్రాల మధ్య మధ్యలో ఏవైతే కారికలు ఉన్నాయో కారికలకు భాష్యము, కారికలు మంత్రాలు కలిపి ఆగమ ప్రకరణం అని చెప్పబడింది. అలాంటి ఆగమ ప్రకరణము ఇక్కడ శృతియే ప్రధానమై ఉన్నది, ఇదే ప్రధానమై ఉన్నది శృతి. ఇక్కడ శృతి వాక్యాలు 12 మంత్రాలు ఉన్నాయి కదా, అంటే శృతి మంత్రాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ శృతి ప్రధానమై ఉన్నది అని. ఆత్మతత్వ ప్రతిపత్తి ఉపాయభూతం. ఇక రెండవది ఇక్కడ శృతి ప్రమాణమై ఉన్నది ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఉపాయం యుక్తులు ఏవైతే ఉన్నాయో అది ద్వితీయ స్థానమై ఉన్నది. మొదటిది శృతి ప్రమాణము, ద్వితీయ స్థానం ఇక్కడ ఈ ఆగమ ప్రకారంలో మాత్రము ఇక్కడ యుక్తి ద్వితీయ స్థానం. యుక్తి అంటే అనుభవాంగ యుక్తి, యుక్తి చేత తెలుసుకోవడం. జాగ్రత్తలో ప్రపంచం స్వప్నంలో లేదు, స్వప్న ప్రపంచం మెలుకోలేదు అని మన అనుభవాంగ యుక్తితో ఎలా తెలుసుకుంటున్నామో ఆ యుక్తి ప్రధానము, ద్వితీయ స్థానం ఇక్కడ కలిగి ఉన్నది ఈ ఆగమ ప్రకరణంలో చెప్పాడు. ఇంకా రెండవ ప్రకరణం గురించి చెప్తున్నాడు. యస్య ద్వైత ప్రపంచస్య ఉపశమే అద్వైత ప్రతిపత్తౌ రజ్వామివ సర్వాది వికల్ప ఉపశమే రజ్జు తత్వ ప్రతిపత్తి తస్య ద్వైతస్య హేతుతో ద్వైత్య ప్రథా ప్రతిపాదనాయ ద్వితీయ ప్రకరణం. ఇక రెండవ ప్రకరణం కోసం చెబుతున్నాడు. యస్య ద్వైత ప్రపంచ ఉపశమే, దేని యందు ఎవరి యందు ఏ స్వరూపం యందు ఏ తాను యందు
ద్వైత ప్రపంచము ఉపశమం చెందుతుందో, ద్వైత ప్రపంచం అంటే రెండవది మెలకువ గాని స్వప్నము గాని, అంటే మెలకువలో ఉన్న ప్రపంచము స్వప్నము ప్రపంచము మొత్తానికి దేని యందు ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా తొలగిపోతుందో, ఆ తొలగిపోయే ఉపశమే ఉపశమించగా అద్వైత ప్రతిపత్తి అద్వైతము అద్వైత జ్ఞానము కలుగుతుందో, అద్వైతానుభవం ఏ ద్వైత ప్రపంచము తొలగిపోగా ఆ తొలగిపోయిన సమకాలంలో ఏ అద్వైత అనుభవం కలుగుతుందో అది వైత్య ప్రకరణంలో ఉంటుంది. ఉదాహరణ చెప్తున్నాడు, రజ్వామివ సర్పాది వికల్ప ఉపశమే, సర్పాదుడు రజ్వామివ త్రాడు ఎందు, రజ్వాదుడు త్రాడు ఎందు, త్రాడు మొదలు వాటి ఎందు ముచ్చిపుచిప్ప ఎందు త్రాడు ఎందు ఇలాగా ఈ త్రాడు ఎందు ఎప్పుడైతే సర్పాది వికల్ప ఉపశమే సర్పాదుడు తొలగిపోగా రజ్జుతత్వ ప్రతిపత్తి తస్య ద్వైతస్య హేతుతో వైతస్య ప్రతిపాదనాయ ద్వితీయ ప్రకరణం. రజ్జుతత్వం జ్ఞానం ఏ రకంగా కలుగుతుందో, ఎప్పుడైతే తాడు ఎందు పాము అని తాడు అని తెలియక పామును పాము అని అనుకుంటున్నాము, అలాంటి పాము భ్రాంతి తొలగిపోగా తాడు యొక్క జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో ఆ సమకాలంలో దైతస్య హేతుతో దైతం అనే హేతువు ఆ కారణము దాన్ని దైతం అనే కారణాన్ని తొలగించి అద్వైత జ్ఞానాన్ని కలిగించే ప్రకరణం ఏదైతే ఉన్నదో అది వైత్య ప్రకరణము. వైత్య వైత్య ప్రతిపాదనాయ అంటే వైత్యము అంటే ఇక్కడ మిథ్యాజ్ఞానం అని అర్థం, భ్రాంతి అని అర్థం. వైత్యము అంటే భ్రాంతి మిథ్యాజ్ఞానము. ఈ పాము అనే మిథ్యాజ్ఞానం తొలగిపోగా ఏదైతే యథార్థ జ్ఞానం తాడు యొక్క యథార్థ జ్ఞానము తెలియబడుతుందో ఆ రకంగా ప్రపంచం అనే మిథ్యాజ్ఞానము తొలగించి ప్రకటనము మిథ్యాజ్ఞానం అంటే వైత్యము తొలగించి అక్కడ తాననే బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదిస్తుంది ఈ వైత్య ప్రకటనము అని. ఇది ద్వితీయ ప్రకరణం. అదేందా ప్రదర్శనాయ తృతీయ ప్రకరణం. ఆ రకంగా ఇక్కడ చూడండి, ద్వైతము మిథ్య అయితే దేని యందు ద్వైతము మిథ్య అయింది, అద్వైతం యందు. అద్వైత అనుభవం కలిగిన సమకాలంలో ద్వైత ప్రపంచం అంతా కూడా మిథ్య అని తెలియబడుతుంది. అలాగే అద్వైతము ద్వైత ప్రపంచం ఏ రకంగా మిథ్య అయ్యిందో ఆ రకంగా అద్వైతము కూడా ఎందుకు మిథ్య కాకూడదు. ద్వైత ప్రపంచము ఆ అద్వైతాన్ని తెలుసుకున్నప్పుడు ద్వైత ప్రపంచం పోయింది, అలాగే ద్వైత ప్రపంచంతో పాటు అద్వైతం కూడా ఎందుకు తొలగిపోకూడదు, రెండు ఎందుకు మిథ్య కాకూడదు అని ఎవరైనా అనుకుంటే, ద్వైతానికి అద్వైతం భిన్నంగా ఉంటుంది కదా, భిన్నంగా ఉంటుంది అద్వైతం కూడా ఎందుకు మిథ్య కాకూడదని. ద్వైతం తొలగిపోగా అద్వైతం తెలియబడుతుంది అంటే ద్వైతానికి భిన్నంగా అద్వైతం ఉంది కదా, అలాంటి అద్వైతం కూడా ఎందుకు మిథ్య కాకూడదు అంటే చెప్తున్నాడు తృతీయ ప్రకరణం. ఎందుకు కాకూడదంటే దానిని ఈ అద్వైతాన్ని స్థాపన అంటే అద్వైతాన్ని నిలపడానికి ద్వైత ప్రపంచం మిథ్య అయినప్పటికీ అద్వైతం అనేది తొలగిపోదు, అద్వైతం మన స్వరూపమైనది, అద్వైతం మన స్వరూపమై ఉన్నదని చెప్పడానికి అద్వైత ప్రకరణం అనే తృతీయ ప్రకరణము వచ్చింది అని ఇక్కడ అర్థం. అద్వైత ప్రకరణం ఇక్కడ కూడా శృతి వాక్యాలు చాలా వస్తూ ఉంటాయి. అక్కడ ఆక్షేపిస్తాడు, ఆక్షేపాన్ని అక్కడ పరిహరించి అద్వైతాన్ని ప్రతిపాదిస్తాడు దాని యొక్క సత్యత్వాన్ని. అద్వైతస్య తథాత్వా ప్రతిపత్తి ప్రతిపక్ష భూతాని యాని వాదాంతరాణి అవేదికాని యేషాం అన్యోన్య విరోధిత్వాత్.
అతథార్థత్వేన తదుపపత్తిభిః ఏవ నిరాకరణాయ చతుర్థం ప్రకరణం. ఇప్పుడు అద్వైతస్య దీనికి ఈ ఈ యొక్క ఈ ఈ చతుర్థ అధ్యాయం ఏదైతే ఉందో ఈ చతుర్థ అధ్యాయం అద్వైతస్య తథాత్వ ప్రతిపత్తి ప్రతిపక్ష భూతాని ఆ రకంగా అద్వైతానికి ఏదైతే ప్రతిపక్షాలు ఇప్పుడు అద్వైతాన్ని ఒప్పుకొని ప్రతిపక్షాలు ఉంటాయి కదా పూర్వపక్షి అని పూర్వపక్షులు ప్రతిపక్షాలు ఏవైతే ఉంటాయో అలాంటి ప్రతిపక్ష భూతమైన వాదాలు అన్యవాదాలు ఆ రకంగానే అవైదికాని అవైదిక వాదాలు అంటే బౌద్ధము నైయాయికము తార్కము ఇవన్నీ అవైదిక వాదాలు అలాంటి అవైదిక వాదాలు తేషాం అన్యోన్య విరోధత్వాత్ అవి ఒకదానికి ఒకటి విరోధంగా ఉన్నాయి. ఆ యొక్క సాంఖ్యము అనే దాన్ని బౌద్ధులు ఒప్పుకోరు బౌద్ధము అనే దాన్ని ఆ నైయాయికులు ఒప్పుకోరు నైయాయికులు అనే దాన్ని వైశేషికులు ఒప్పుకోరు ఒకడు ఒకడు అన్ని కూడా వేదానికి సంబంధించిన కాదు ఇవన్నీ నా వేదానికి సంబంధించిన వేదరహితమైన మతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవన్నీ ఒక నాస్తిక మతాల కిందే వస్తాయి. ఇవి ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే వేదాన్ని నమ్ముతామో అది ఆస్తిక మతం అవుతుంది వేదాన్ని నమ్మనవన్నీ నాస్తిక మతాలు అవుతాయి. అలాగా ఏవైతే నైయాయికులు వైశేషికులు సాంఖ్యులు వీళ్ళే అన్యోన్యంగా వాళ్ళు వాళ్ళు కొట్లాడుతూ మా సిద్ధాంతమే గొప్పది మా సిద్ధాంతమే గొప్పది అని వాళ్ళు 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 ఆడుకుంటున్నారు. అలాగే వైదిక మతాల్లో కూడా దేవుడు ఉన్నాడు ఈ దేవుడున్నాడనే దాని గురించి వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ రకంగా అన్యోన్య విరుద్ధత్వ విరుద్ధంగా కనిపిస్తున్న వాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సత్యం కాదని తదు ఉపపత్తిభి ఏవ నిరాకరణాయ వాటన్నిటినీ యుక్తుల చేత వాళ్ళు వాళ్ళు వాదాలు ఏవైతే ఉన్నాయో వాదాలన్నీ చూపించి ఆ వాదాల్లో ఏ రకంగా అక్కడ నిజము లేదో సత్యము లేదో చూపిస్తూ యుక్తుల చేత వాళ్ళ వాదాలన్నింటినీ కూడా ఆ వాదాలన్నింటినీ కూడా తొలగించే ప్రక్రియ ఏదైతే ఉన్నదో అలాంటి ఆ వాదాలన్నీ యుక్తులతో తొలగించి అద్వైతాన్ని బోధిస్తున్నదో అలాంటి బోధించే ప్రకరణమే చతుర్థం ప్రకరణము. ఈ చతుర్థం ప్రకరణానికి పేరేమిటి అలాత శాంతి ప్రకరణం అని అర్థం. అలాతం అంటే ఏమిటి కొలివి చక్రం తిరుగుతూ ఉంటుంది కదా ఆ మంట చక్రం తిరుగుతూ ఉంటుంది అందులో చూస్తూ ఉంటే ఇలా ఆ మంట చక్రం తిరుగుతుంటే ఇందులో తిరుగుతుంటాడు అందులో తిరిగి వస్తుంటాడు ఇందులో తింటుంటా ఆ మంట వాడిని అంటుకోకుండా తిరుగుతూ ఉంటుంది ఆ తిరుగుతూ తిరుగుతూ ఉంటే అది ఆ మంట ఉన్నట్టుగా ఉంటుంది కదా తిరుగుతున్నట్టు అనిపించదు మంట రెండ్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అలాది అంటే అది అలాంటి అలాత శాంతి ప్రకరణం దీనికి పేరు పెట్టారు అంతే కదండి అలాత శాంతి ప్రకరణం అని దీనికి పేరు పెట్టారు. అయిపోయింది దీనికి ఎంతకంటే వివరణ అక్కర్లేదు. ఇక పూర్వపక్షి అడుగుతున్నాడు కథం పునః ఓంకార నిర్ణయాయ ఓంకార నిర్ణయ నిర్ణయాయ ఆత్మతత్వ ప్రతిపత్తి ఉపాయత్వం ప్రతిపద్యతే ఓంకార నిర్ణయం కథం ఏ రకంగా ఓంకార నిర్ణయం ఏదైతే ఉందో అది ఓంకారము మీరు తెలియచేయడం చేత ఈ ఓంకారము అనే దానిచే ఏ శృతి ఏ వేదము ప్రారంభించిందో ఈ మాండూక్య ఉపనిషత్తు ఈ ఓంకార యొక్క తత్వాన్ని నిర్ణయం చేయడం చేత ఆత్మతత్వ ప్రతిపత్తికి అంటే ఆత్మతత్వ జ్ఞానానికి ఇది ఎలా ఉపాయం అవుతుంది ఏ రకంగా ఉపాయం అవుతుంది అని పూర్వపక్ష అడుగుతున్నాడు. ఓంకారం చెబితే ఆత్మతత్వం ఎలాగా తెలియబడుతుంది దానికి ఎలా ఉపాయం అవుతుంది అని పూర్వపక్ష అడిగితే ఇది ఉచ్యతే సిద్ధాంతం అంటున్నాడు దానికి చెప్తా ఓమిత్యేతత్ కఠోపనిషత్తులో చెప్పబడింది ఓమిత్యేతత్ ఇదంతయు ఓంకారమే అంటే ఓంకారము తెలుసుకుంటే ఈ ఆత్మ ఈ బ్రహ్మము ఎలా తెలియబడుతుంది ఓంకారమనే ఆ యొక్క జ్ఞానము చేత ఈ స్వరూపమైన బ్రహ్మము ఎలా తెలియబడుతుంది అనేది ఆ పూర్వపక్ష ప్రశ్న. అంటే వెంటనే దానికి ఆ జవాబు చెప్పడానికి ముందేంటి శృతి అన్ని ఎక్కడెక్కడ ఏ ఉపనిషత్తుల్లో చెప్పాయో వాటన్నిటినీ కోట్ చేస్తున్నాడు. ఓమిచ్చేతత్ అంటే ఈ సర్వము ఓంకారమే
ఈ సర్వము ఓంకారమే అంటే ఈ సకలము ఓం బ్రహ్మమే అని అర్థం. ఈ సకలము ఓంకారమే. ఏతద్ ఆలంబనం కఠోపనిషత్తులోనే ఇంకొక దగ్గర చెప్పబడింది. ఈ ఓంకారం అనేదే ఆ బ్రహ్మమునకు ఆలంబనము. ఏ బ్రహ్మమైతే నీ స్వరూపమై ఉన్నదో ఆ స్వరూపమైన బ్రహ్మమునకు ఆ ఓంకారమే ఆలంబన ఆలంబనై ఉన్నది అని. ఇంకా ఏతద్వై సత్యకామా. ఓ సత్యకామా అక్కడ చెప్తాడు, అది ఇక్కడ ప్రశ్నోపనిషత్. ఓ సత్యకామ ఓంకారము ఏదైతే ఉన్నదో ఆ ఓంకారము పరా అపరా అనే బ్రహ్మ ప్రాప్తికి సాధనము. అక్కడ పరాపరాలనే రెండు, పరము అంటే ఆ నిర్గుణమైన బ్రహ్మము, అపరము అంటే మనం ఉపాసక బ్రహ్మము. ఏ అలాంటి ఉపాసక బ్రహ్మమైనా లేకపోతే నిర్గుణమైన తాను అనే బ్రహ్మమైనా ఈ బ్రహ్మ పరాపర రెండిటికి ఓంకారమే సాధనమై ఉన్నది. ఓ సత్యకామ ప్రశ్నోపనిషత్తులో ఓంకారం గురించి బాగా ఉంటుంది. ఓంకారమే అందులో ముఖ్యం. ఇక ఓం ఇతి బ్రహ్మ ఓమిత్యాత్మానం యుంజీత మైత్రేయ ఉపనిషత్తు. అందులోని ఓంకారము అనే ఆత్మని సంధానము చెయ్యవలను, ఓంకారం అనే ఆత్మని అనుసంధానము చెయ్యవలను అని అక్కడ ఉంది. అంటే ఓంకారం అనే దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నది ఉపనిషత్తుల్లో అని చూపిస్తున్నాడు. ఏ ఓమితి బ్రహ్మ నాయన ఓంకారమే బ్రహ్మ అని దైత్తిరీయంలో చెప్పబడింది. తర్వాత ఓంకార ఏ వేదం సర్వం ఇదంతయు ఓంకారమే, ఈ కనిపిస్తున్నదంతయు ఓంకారమే ఇత్యాది శృతిభ్యః. ఈ రకంగా శృతులన్నీ చెప్పబడతాయి. లోకంలో కూడా ఏ మంత్రాలనే చేస్తే ముందు ఓంకారం చేర్చుకుని చెప్పండి అంటారు. అంటే సర్వము ఓంకారం నుంచే సకల నామములు సకల రూపములు వచ్చాయి. ఓంకారం అనేది ఏదైతే ఉన్నదో అది అభిధానము. ఓంకారం అనేది అభిధానం. అభిధేయము అంటే బ్రహ్మము. అభిధానమైన ఓంకారం చేత అభిధేయమైన బ్రహ్మము తెలియబడుతుంది అని. అందువల్ల ఆ బ్రహ్మమునికి డైరెక్ట్ నామం ఏది అంటే ఓమ అక్షరం. అది కేవలము న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నేకే అమృతత్వ మానసు అని సకల దృశ్య రాశి యొక్క విషయావాంఛని అన్నిటినీ వదిలిపెట్టి ఎవరైతే చక్కగా ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని తెలుసుకుందాము అనుకుంటారో వాళ్ళు ఓంకారము అనే దానిని విచారించారు. అందుకే సంసారం ఓంకారం చెయ్యకూడదు అని అంటారు కదా. సంసారం ఓంకారం ఎందుకు చేయకూడదు అని అంటే అది నిర్గుణాన్నే సూచిస్తుంది కాబట్టి. కేవలము విషయరహితమైన అవిషయమైన అసంసారి అయిన ఆ బ్రహ్మతత్వాన్నే ఓంకారము ప్రతిపాదిస్తుంది కాబట్టి సంసారులు ఓంకారము చెయ్యకూడదు. సంసారులు నామరూపాలతో కూడుకున్న విషయ కామనలు కోరుతారు కాబట్టి ఆ కామనలకు సంబంధించిన ప్రతిరూపాలు ఏవైతే ఉన్నాయో ఉపాస్యమైన వాటినే ఆ నామములే పలకాలి. అందువల్ల అన్నిటినీ వదిలిపెట్టి సన్యాసికే ఓంకార ఉపదేశం ఈరోజు అందరూ చేస్తారు కదా. అందువల్ల అది స్వధర్మం కాదు, పరధర్మం. సన్యాసి ధర్మం మనం పాటిస్తున్నాం అంతే కదా. ఓంకార ఏ వేదం శర్మం ఇత్యాది శృతిభ్యః రజ్వాదిరివ సర్పాది వికల్పస్య ఆస్పదో అద్వయ ఆత్మ పరమార్థ. ఏ రకంగా అంటే రజ్వాదిరివ సర్పాది వికల్పాస్పదో అద్వయ ఆత్మ పరమార్థ. రజ్వాదులు అంటే రజ్వాదులు ఎందు అంటే త్రాడు మొదలుగు వాటి యందు ఏ రకంగా సర్పము మొదలుగువన్నీ కూడా వికల్పాలంటికి సర్పాదులు మొదలుగు వికల్పాలకి ఏ రకంగా తాడు అధిష్టానమై ఉన్నదో ఆ రకంగా ఆత్మ అనే పరమార్థం యందు ద్వైతం అనేదంతా కూడా ఆస్పదమై ఉన్నది, వికల్పమై ఉన్నది కదా, అది అధిష్టానం. అలాంటి అద్వైతము ఏదైతే ఉన్నది ఉన్నప్పటికీ అని అంతే కదండి. ఏమిటి ఆ ద్వైతమంతా?
ఆ అద్వైతమైన తాను యొక్క స్వరూపము ఆ బ్రహ్మము యందు ఏమవుతున్నది, అక్కడ వికల్పము, ఏ వికల్పాలు అవుతున్నాయి, సన్ ప్రాణాది వికల్ప వికల్పస్య ఆస్ప ఆస్పదో యథ తథ సర్వాపి వాక్ ప్రపంచ. ఏ రకంగా అద్వైతమైన ఆ బ్రహ్మము యందు సకల ప్రాణాది వికల్పాలు ఆస్పదమై ఉన్నదో, ఆ బ్రహ్మం ఆస్పదమై ఉన్నదో లేదా ఆ బ్రహ్మం ఏ రకంగా సకల ప్రాణాలకి ఆస్పదమై ఉన్నదో, యథా ఏ రకంగానో తథ ఆ రకంగా సర్వోపి వాక్ ప్రపంచ సమస్త సర్వోపి సకల వాక్ ప్రపంచమంతా కూడా ప్రాణాది ఆత్మ వికల్ప విషయం సకల ప్రపంచము ప్రాణాది వికల్ప విషయాలన్నీ కూడా ఏవైతే సర్వము కనిపిస్తున్నాయో అదంతా ఓంకారము అని. అదేనండి, ఏదైతే త్రాడు యందు త్రాడు అనే అధిష్టానం యందు పాము అనే వికల్పము ఏ రకంగా తోచిందో ఆ రకంగానే నిర్గుణమైన అందరి స్వరూపమైన ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము యందు ప్రాణాది వికల్పములు తోచుచున్నవి, ఆ ప్రాణాది వికల్పములన్నీ తోచుచున్నది. ఇది వాక్ ప్రపంచము అని ఒక మాట అన్నాడు. వాక్ ప్రపంచము, వాక్ని ఆలంబనగా చేసుకున్న ప్రపంచం ఇదంతా అని. ఇప్పుడు నామము రూపము అనటం కదా, నామాన్ని ఆశ్రయించి రూపం ఉంటుంది. నామము లేకుండా రూపం ఉండదు, రూపము లేకుండా నామము ఉండదు. నామరూపాలు రెండు అన్యోన్యం, రెండు విడదీసి చూపించలేము. ఇప్పుడు ఘటము అన్నాం అనుకోండి, ఘటముకు సంబంధించిన వస్తువు కుండ అనేది తెలియబడుతుంది. కుంజరహ అన్నాం అనుకోండి, కుంజరము అనే దానికి సంబంధించి ఏనుగు తెలియబడుతుంది. ఏనుగు అనే వస్తువు, కుండ అనే వస్తువు ఏదైతే ఉన్నదో అది అవిధేయము. అవిధేయం అంటే రూపం. ఏ రూపమైతే అవిధేయమైన రూపము కనిపిస్తుందో అది నామము, కుంజరము లేకపోతే ఘటము అని నామము చేత ఆ వస్తువు కనిపిస్తుంది. నామము చేత రూపము తెలియబడుతుంది, రూపము తెలియబడుతుంది. ఆ రకంగా ప్రతిదీ నామరూపాలకే కట్టుబడి ఉన్నది. ఒక వస్తువు గురించి మనకు తెలియదు అనుకోండి, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుందని, అలాగే నామముల చేతైనా ఆ వస్తువును అవగతం చేసేసుకుంటాం కదా. ఏదో ఒక అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది అది ఇలాగా అని చెప్పి ఏదో రకంగా వస్తువుని మనం ఆ వాక్కు చేత, వాక్కు ఆరంభన చేత ఆ రూపాన్ని మనం తెలుసుకుంటాం. మొత్తానికి వాక్కు యొక్క నామము చేత రూపం అనేది తెలియబడుతుంది. అందువల్ల నామము రూపము రెండు ఒకటే. నామము చేత రూపము తెలియబడుతుంది, నామం ఒకటే కనిపించదు, రూపం ఒకటి తోచదు, నామమే రూపముగా తెలియబడుతుంది అని అర్థం. అందుకే ఇక్కడ ఓంకారము నామం, బ్రహ్మము అనేది వస్తువు అని తీసుకోండి. ఓంకారేవ, అందువల్ల సర్వము సర్వ వికల్పమంతా కూడా ఏదైతే వికారం కనిపిస్తుందో ఆ వికారమంతా సర్వము కూడా ఓంకారమనే ఆ వికారమంతటికి, వాక్ ప్రపంచం అనే వికారమంతటికి ఓంకారమే ఆస్పదమై ఉన్నది, అధిష్టానమై ఉన్నది అని అర్థం. అధిష్టానమై ఉన్నది సచ ఆత్మస్వరూపమేవ. అందువల్ల ఆ ఓంకారము ఆత్మస్వరూపమే, ఆ ఓంకారము ఆత్మస్వరూపమే. ఎందువల్లంటే తది అవిధేయకత్వం అవిధేయమై ఉన్నది. ఈ ప్రపంచం అంతా కూడా ఏదైతే ఉందో అవిధేయమై ఉన్నది. అవిధేయమైన దానికి ఓంకారము అభిధానమై ఉన్నది, అభిధానం అవడం చేత. అలా అధిష్టానం సకల ప్రపంచానికి అధిష్టానం ఎవరు? ఓంకారం. ఎందువల్ల ఓంకారం అధిష్టానమైంది? సకల ప్రపంచం అంతా కూడా నామములతోటి రూపములతో కూడుకుని ఉన్నది, సకల రూపములతో కూడుకున్నది. సకల రూపములతో కూడుకుని నామములతో కూడుకున్న ఈ ప్రపంచమంతటికి ఓం అని అక్షరమే అధిష్టానమే ఉన్నది. అందులో సర్వము ఓంకారమే, ఓంకారం నుంచే సకలము వచ్చి ఉన్నది. ఓంకారం అంటే ఏమిటి? ఓంకారం అనే పేరుతో పిలువబడే వాడు ఎవడైతే ఉన్నాడో వాడే బ్రహ్మ అని. ఓంకార వికార శబ్ద అవిధేయశ్చ సర్వః
సర్వే ప్రాణాది ప్రాణాది ఆత్మవికల్పో అవిధాన వితిరేకేణ నాస్తి. అందులో అందువల్ల అవిధేయమైన, అవిధేయం అంటే ఇక్కడ ప్రాణాది, అవిధేయం అంటే రూపము వస్తువు అండి. ఈ ప్రాణాదులనేవి ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ ప్రాణాదులనే అవిధేయ రూపమైన సకల వికల్పములన్నీ కూడా అవిధానం అనే దానికంట వ్యతిరేకంగా లేవు. అవిధానం అంటే పేరు, అవిధేయం అంటే రూపాలు. సకల రూపాలు కూడా అవిధానం అనే నామము కట్ట వేరుగా లేవు కదా, నామము కట్ట లేవు. అందులో అవిధేయ రూపమైన సర్వ పదార్థ సమూహం అంతయు, ఆ సర్వ పదార్థ సమూహం అంతా అవిధానం కట్ట వేరుగా లేదు. ఈ అవిధానం ఏమిటి? ఈ అవిధానము ఓంకారమును వీడి లేదు అని. సకల నామాలు ఓంకారాన్ని వీడి లేవు. ఓంకారంలో నామాలు ఏమున్నాయి? అకారము, ఉకారము, మకారము. సకల నామాలు ఓంకారాన్ని విడి లేవు. అన్ని నామాలు ఓంకారం నుంచే వచ్చాయి. ఆ నామాలకు కట్టుబడి వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. వస్తువులు ఆ నామాలకు కట్టుబడి కనిపిస్తే ఆ నామాలన్నీ ఓంకారం నుంచే వచ్చాయి. అంటే సకలానికి ఓంకారమే అధిష్టానమే ఉన్నది. ఆ ఓంకారాన్ని వీడి ఏ వస్తువు లేదు. వ్యతిరేకేణ నాస్తి. వాచారంభణం వికారో నామధేయం. చాందోక్య ఉపనిషత్తు కోట్ చేస్తున్నారు, సకల వికారములన్నీ కూడా వాక్కుని ఆలంబన చేసుకుని తోచేవే. వాచారంభణం వికారో నామధేయం. ఏ పేరు పెట్టినా, ఏ నామంతో తోచినా, సకలము ఏదైతే వాక్కుని సకలము ఏదైతే తోచుచున్నదో, సకల నామ రూపములన్నీ కూడా వాక్కుని ఆలంబనై పెట్టుకుని తోచేవి. అందువల్ల వాక్కు అంత అన్యంగా ఆ నామరూపములు లేవు కదా. వాక్కుని ఆలంబన చేసుకునే నామము మనకి బయట వ్యక్తమవుతున్నది. అందువల్ల సకల నామాలకి వాక్యే అధిష్టానము కదా. సకల నామాలకి వాక్యే అధిష్టానం, నామాలకి ఆ రూపము, రూపాలన్నీ నామానికి అధిష్టానం. అంటే నామము రూపానికి అన్యంగా లేదు, రూపము నామానికి అన్యంగా లేదు, నామరూపాలు రెండు వాక్కి అన్యంగా లేదు. అందులో వాక్కు యొక్క వికారమే ప్రపంచము. వాచారంభణం వికారు అని అక్కడ చెప్తాడు. సత్యకిత్యేవ సత్యం. వాక్కుని ఆలంబన చేసుకుని అక్కడ కుండాలన్నామే కానీ, వాక్కుని ఆలంబన చేసుకుని ఆ కుండాని పేరుని పలికామే కానీ, నిజంగా ఆ కుండాని పేరు వాక్కి ఆలంబన చేసుకుని వచ్చిందే కానీ, ఏ శ్వేతకేతు అది కేవలం వికారమే కానీ, కుండాని వికారమే కానీ, అక్కడ వస్తుత ఏమున్నది? మట్టి ఏమున్నది? మట్టి యొక్క వికారము వాక్కు చేత కుండా అంటున్నది కానీ, కుండా అంటున్నది కానీ, నిజంగా మట్టి ఏ రకమైన మట్టి ఎందు, మట్టిలో మట్టి ఏ రకంగా కుండగా మారిపోలేదు, కుండగా వాక్కు ఆలంబన చేత తోచుచున్నది, అనిపించుకుంటున్నది అని అర్థం. ఎప్పుడైతే కుండ అన్నామో అప్పుడు కన్ను రూపాన్ని చూస్తుంది, కుండ అనే వస్తుంది అంతే కదా. ఏ ఏ తదస్యేదం వాచ సంధ్యా నామాదిభి నామాదిభి దామాభి దామా దా దామభి అంతే కదండి. దామభి దామములు అంటే మాలలు, దామము అంటే మాలలే కదా, మాలలు దామము అంటే. దామభి సర్వం సితం వాక్ అనే దారం చేత, తంత్య అన్నాడు కదా ఇక్కడ, వాక్ అనే దారం చేత నామభి దామభి నాములనే మాలల చేత, వాక్ అనే దారం చేత నామము అనే మాలల చేత సర్వం స్థితం అంతా కూర్చబడి ఉన్నది. అర్థమైందా? ఇక్కడ వాక్కనే దారము చేత, అక్కడ ఉపమానంగా చెప్తున్నాడు, వాక్కనే దారము చేత నామమనే మాల చేత. అంతే కదా, దారము మాలగా గుచ్చబడుతుంది. దేన్ని దేన్ని? పుష్పాలు, విషయాలు. ఇక్కడ పుష్పాల కింద అవుతాయండి. అదే పుష్పాలే, పుష్పాలు విషయాలు. విషయాలంటే నామములు రూపాలు కదా. విషయాలకి రెండవది ఏంటి? విషయాల యొక్క ఇంకో స్టెప్ ఆలోచిస్తే నామము రూపమే.
అదే పుష్పాలను ఇక్కడ అనుష్ఠుడు ఎత్తక్కర్లేదు. ఇక్కడ ఆ పుష్పాలకి అధిష్టానము నామము రూపము. ఆ నామరూపములే నామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామములన్నీ కూడా దారములని ఏ పేరు నా వాక్కు అనే వాక్కు నుంచి వచ్చే నామాలు వాక్కు అనేది ఏదైతే ఉందని దారమని నామాలన్నీ కూడా మాలని ఈ రకంగా కూర్చబడి ఉన్నది. సర్వం హి ఇదం నామాని ఇక్కడ ఇత్యాది శృతిభ్యః ఇక్కడ ఏంటంటే సర్వం హి ఇదం నామాని ఇక్కడ సామాన్య విశేషముగా ఈ ఏదైతే అర్ధజాతమంతా ఏదైతే తోచుచున్నదో సకల సామాన్య విశేషంగా సమస్తము ఏదైతే తోచుచున్నదో అదంతా కూడా వ్యవహారం అంతా కూడా ఆ నామం నుంచే వచ్చుచున్నది. ఏ నామం నుంచి? ఓం అనే అక్షరం నుంచే వస్తున్నది. అందులో సకల నామరూపాలకి ఓంకారమే అధిష్టానము, సర్వము ఓంకారమే. అందుకే మహనీయులందరూ ఓంకార జపం అనుష్ఠానము ఓంకారమే చేస్తారు, అంతా ఓంకారమే అని తెలుసుకుంటారు. ఎవరైనా వస్తే ఓం కూర్చోండి అంటారు, ఎవరైనా వెళ్ళిపోతే ఓం అంటారు. మాని ఇటుపక్క ఎక్కువ అలవాటు. అంత ఓంకారమే సర్వము, సర్వ ఉపాధులు, సర్వ దృశ్యరాశి, సకల ఆ నా రూపములతో కూడుకున్న సూర్య చంద్ర నక్షత్రాలు మొదలుకుని సకలము ఏ పేరుతో ఉపయోగపడుతున్నాయో ఆ పేరుతో ఉపయోగపడుతున్న సకల వస్తువులు, సకల దృశ్యరాశి సమస్తము ఓంకారమే. అంటే సమస్తము ఓం అనే అక్షరంతో పిలువబడుతున్నది అని చెప్పారు. ఇప్పుడు మాండుక్యం ప్రారంభిస్తున్నాడు. ఓమిత్యేదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూత భవత్ భవిష్యదితి సర్వం ఓంకార ఏవ తదప్యోంకార ఏవ. ఇది మంత్రం, మంత్రం ప్రారంభమైంది. ఇక్కడ ఓం అని ఏదైతే చెప్పబడిందో ఓమిత్యేదక్షరం ఇదం సర్వం, ఈ సమస్తము ఓంకారమే అని ప్రారంభం ఈ మంత్రం. ఈ సమస్తము ఓంకారమే, దాని యొక్క తస్య ఉప వ్యాఖ్యానం, దాని యొక్క వ్యాఖ్యానం ఏదైతే ఉందో అది ప్రారంభింపబడుతుంది. ఈ ఓం అనే అక్షరం యొక్క వ్యాఖ్యానమే ఈ మాండూక్య ఉపనిషత్తు. ఈ ఓంకారం అనే ఆ అక్షరం యొక్క వ్యాఖ్యానమే ఈ మాండూక్య ఉపనిషత్తు. భూతం భవత్ భవిష్యదితి, భూతము భవిష్యత్తు వర్తమానము కదా, ఏ భూతము వర్తమానము భవిష్యత్తు ఏవైతే ఉన్నాయో ఈ కాలాలన్నీ కూడా సర్వం ఓంకార ఏవ. ఈ సమస్త కాలం అంతా కూడా ఓంకారమే. ఇప్పుడు నామము రూపముతో కూడుకొని నామముతో ఏదైతే పిలువబడుతుందో ఆ సమస్త రూపాలు తెలియబడతాయి. భూతము భవిష్యత్తు వర్తమానం అనే పేరు నామము ఏ రూపము చేత తెలియబడుతుంది అంటే అలాంటి అవ్యక్తమైన కంటికి కనిపించని అవ్యక్తమైన కాలము కూడా ఓంకారమే. కాలము కూడా ఓంకారమే. ఎత్తుచ అన్య త్రికాలాతీతం తద్ ఓంకార ఏవ. అంతే కదండి, ఈ రకంగా ఓంకారమే. త్రికాలాతీతమైనది ఏదైతే ఉన్నదో అది కూడా ఓంకారమే. త్రికాలముతో కూడుకున్న సకలము ఓంకారమే. త్రికాలాతీతమైనది ఏదైతే ఉందో అది కూడా ఓంకారమే. మన శివ సహస్రనామాలు చూస్తాం కాలాతీత అని, ఆ పరమశివుడు కాలాతీతుడని. అలాంటి కాలాతీతుడైన ఆ పరమాత్మ కూడా ఓంకారమే. కాలంతో కట్టుబడి కనిపిస్తున్నది సమస్తము ఓంకారమే. అంటే ఇది అది అంతా ఓంకారమే అని చెప్పడం, అది మంత్రానికి అర్థం. ఇక్కడ ప్రారంభమైంది కదా, ఓం అనే అక్షరం ఏదైతే ఉందో అది సర్వమై ఉన్నది అని ఇక్కడ ఏదిదం అర్ధజాతం అవిధేయభూతం తస్య అవిధాన వ్యతిరేకాత్ అవిధానస్య స ఓంకార వ్యతిరేకేణ ఓంకార వ్యతిరేక
ఓంకారా ఏవ ఇదం సర్వం. ఏదైతే ఇదిదం అర్థజాతం, అర్థజాతం అంటే ఇక్కడ వస్తు సర్వ సర వస్తువుల యొక్క సర్వము అని, సమస్త వస్తు జాతము అని అర్థం. సమస్త వస్తు జాతము ఏదైతే ఉందో అదంతా కూడా అవిధేయభూతమై ఉన్నది కదా. అవిధేయం అంటే వస్తువు అండి, అవిధానము అంటే నామం. ఆ వస్తువు దేని చేత పిలువబడుతున్నదో ఆ పేరు గల నామం, ఆ పేరు ఏ అవిధేయం అనే వస్తుభూతమంతా ఏదైతే తెలియబడుతున్నదో అది తస్య అవిధాన వ్యతిరేకాత్, అది నామం అనే అవిధానము అవిధేయము అవిధానము కంటే అన్యము కాదు, దానికంట వేరు కాదు అని చెప్పడం. దానికంట వేరు కాదు, అర్థమైంది కదా ముందట చెప్పాను. అవిధానస్య చ ఓంకార వ్యతిరేక ఓంకార ఏవేదం సర్వం, అవిధానమంతా ఓంకారం కంట వేరు కాదు. ఏ అవిధేయం ఏదైతే ఉన్నదో అవిధేయము అనే వస్తువు ఓంకారము కంట వేరు కాదు, ఓంకారము అవిధేయము కంట వేరు కాదు అని. అంటే రెండు విలక్షణము కాదు, ఇటు ఇటుటైనా అంతా సర్వము ఓంకారమే అని, సర్వము ఓంకారమే అని అర్థం కదా. పరం చ బ్రహ్మ అవిధాన అవిధేయ ఉపాయ పూర్వకమేవ గమ్యత గమ్యత ఇది ఓంకార ఏవ. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ డ్రెస్ మనసుకి తర్వాత ఉండదు, చాలా సులువుగా ఉంటుంది. ఇవి కొత్త పదాలు కాబట్టి ఆ పదం దగ్గర ఆ ఫ్లో ఆగి అక్కడ ఆలోచన ఆగిపోతుంది. అవిధానము అవిధేయము ఎప్పుడు వెళ్ళదు కదా, అందుకే పరిశ్రమ చెప్పుకున్నాను. ఇక్కడ అక్కడ భగవంతుడు శంకరాచార్యులు అంటారు ఇక్కడ పరంచ బ్రహ్మ అవిధాన అవిధేయ ఉపాయపూర్వకమేవ గమ్యత చ ఓంకార ఏవ. ఈ అవిధాన అవిధేయమనే ఉపాయక పూర్వకంగా ఈ యొక్క బ్రహ్మతత్వం ఏదైతే పొందబడుతుందో అది ఓంకారమే అని నెక్స్ట్ బ్రహ్మ